మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి. మే 13 నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండం వేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇస్తాను ఇవ్వలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను, 15 లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి, మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు, నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు, అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, 3IT ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు, 3IT పాటు ITIR కారిడారు, IIM కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు, గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది, కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 మోడీని చూసిండ్రు, 10 కేసీఆర్ను చూసిండ్రు, రాబోయే 10 ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని, ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేశును చూసిండ్రు, వాళ్ళెవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే, వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, బుద్ధిమంతుడని సర్దిగడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళింటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు, మీ అందరు చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు, కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీ నీళ్ళు కూడా దొరలే, 11 వరకు కిందికి రాడంట నగేష్ మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తి పెట్టి తుడుస్తాడంట పేదోని చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌజ్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లు ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకేం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది, ఇంటైనా ఏం చెప్పినా వినకండి, సాయంత్రం ఆఫో ఫుల్లో ఆయన ఏచి వచ్చి ఓటేయనంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే అనుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ, సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రి చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో, రేపు అత్రం సుగుణన్ కూడా గెలిపించండి, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది, మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు. అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి, మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ, ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? ఏమంటలేరు అప్పటి నుంచి, చాలా జోరు చూపిస్తారు కదా, సిద్ధమేనా? ఆదిలాబాద్ రెడీనా? 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 అత్రం సుగుణం గెలిపించడానికి ఆదిలాబాద్ అంతా సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి, మా అక్కలు కూడా ఎత్తాలి మీ ఆడబిడ్డను ఆశీర్వదించడానికి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా.